అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ కాంట్రవర్సీలోనే ఉంటారు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, ప్రెసిడెంట్ పదవి అయిపోయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ వార్తల్లో ఉంటారు, చాలాసార్లు ఫర్ బ్యాడ్ రీజన్స్. ఈసారి ఆయన పైన ఒక పోర్న్ స్టార్తో అక్రమ సంబంధం బయట పడకుండా ఉండటం కోసం $130,000 2016లో ఆవిడకి ఇచ్చినట్టు ఒక అభియోగం అమెరికాలో గ్రాండ్ జ్యూరీ ఆల్మోస్ట్ ఇండిక్ చేసేసింది ఆయన్ని. అంటే ఇది ఇల్లీగల్గా చేశారు, అనైతికమైన అగ్రిమెంట్ ఒకటి చేశారు, ఆవిడ ఆ విషయాన్ని బయటికి రాకుండా ఉండటం కోసం ట్రంప్ లాయరు $130,000 అంటే దాదాపు భారత కరెన్సీలో 1,00,000 రూపాయలు ఇచ్చారు తన ప్రెసిడెంట్ క్యాంపెయినింగ్కి అట్లాంటి వార్తలు రాకుండా బయటకు ఉండటానికి. ఇది ట్యాక్స్ ఎవేషన్, బిజినెస్ రూల్స్ వ్యతిరేకం, ఇది ఒక క్రైమ్, అంటే అమెరికా భాషలో ఫెలోని అని చెప్పి గ్రాండ్ జ్యూరీ చెప్పింది. అయితే ఒక అధ్యక్షుడు పదవి చేసిన వ్యక్తి ఇష్యూ కాబట్టి మొత్తం ఇన్వెస్టిగేషన్ సీక్రెట్ జరిగింది. 3 ఏళ్ల క్రితమే ట్రంప్ లాయర్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విషయంలో ట్రంప్ ముందు నుంచే ఊహించేశారనమాట, నేను అరెస్ట్ కాబోతున్నానని. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ట్రంప్ తనకు సంబంధించి ఈ అరెస్ట్ కేసుకు సంబంధించి ఫండ్ రైజింగ్ కూడా చేసుకున్నారంట. ఒకవేళ కనుక తన అరెస్ట్ అయితే తన ఫ్యాన్స్ అందరినీ, తన పార్టీ వాళ్ళందరినీ, మీకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అని, అందరినీ అల్లర్లు చేయమని చెప్పి తన తరఫున పోరాడమని చెప్పి కూడా ఆయన ప్రకటన చేసేసారనమాట. అయితే ఇప్పుడు ట్రంప్ మీద ఇండిక్షన్, అంటే జ్యూరీ డిక్లేర్ చేసింది ట్రంప్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేశారని. ఇది ప్రూవ్ అయితే కనుక, ట్రంప్ కనుక తను సరెండర్ అయిపోయి క్రిమినల్ ఛార్జెస్ ప్రూవ్ అయిపోతే జరగబోయేది ఏంటంటే, అమెరికాలో అధ్యక్ష పదవి చేసిన వ్యక్తి ఫస్ట్ టైం ఇలాంటి క్రిమినల్ ఛార్జెస్ ప్రూవ్ అవుతాం అనమాట. ఈ విధంగా ట్రంప్ నెగిటివ్గా ఒక మళ్ళా కాంట్రవర్సీలో ఘనకీర్తి సాధించినట్టే. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో మనకు ఒకటి ఉంది, 2 సార్లు అమెరికన్ ప్రెసిడెంట్గా చేయొచ్చు, 2 టర్మ్స్ చేయొచ్చు అనమాట. సెకండ్ టైం ఆయన ఓడిపోయారు మీకు తెలుసు 2020 ఎలక్షన్స్లో. వచ్చే సంవత్సరం అంటే 2024లో అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్ మళ్ళీ జరగబోతోంది. దీనిలో పోటీ చేయాలని రిపబ్లిక్ పార్టీ తరఫున ఆయన చాలా కోరిక, రిపబ్లికన్ పార్టీ తరఫున. అయితే ఈ ఇండిక్షన్, ఇప్పుడు ట్రంప్ కనుక ఈ ఛార్జెస్ మొత్తాన్ని ఇండిక్ట్ అయిపోయి అరెస్ట్ అయిపోతే ట్రంప్ డిస్క్వాలిఫై అవుతారా? మనం చూసాం భారతదేశంలో రాహుల్ గాంధీ ఎపిసోడ్. రాహుల్ గాంధీ క్రిమినల్ కేసులో, డిఫమేషన్ కేసులో 2 సంవత్సరాలు శిక్ష పడితే ఆయన్ని లోక్సభ ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేసింది ఎంపీగా. అలానే మీరు చూసారు లక్షదీప్ ఫైజల్ ఎపిసోడ్ కూడా, ఆ కన్విక్షన్ మీద స్టే వచ్చి ఆయన మళ్ళీ రాగలిగారనమాట. సో ఇండియాలో ఒక ఎంపీ కనుక కన్విక్ట్ అయితే 2 ఇయర్స్ అండ్ అబోవ్ కన్విక్ట్ అయితే కనుక వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. అట్లా అమెరికాలో ఏమైనా ఉందా? అసలు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలంటే ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలంటే 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, అమెరికాలో పుట్టి ఉండాలి, అమెరికాలో లాస్ట్ 14 ఇయర్స్ నుంచి ఆవాసం ఏర్పరచుకుని ఉండాలి. ఇవి అమెరికా ప్రెసిడెంట్ అయితే. అమెరికా రాజ్యాంగంలో కానీ అమెరికా చట్టాల్లో కానీ కన్విక్ట్ అయిన వ్యక్తి, క్రిమినల్ ఛార్జెస్ ఉన్న వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ కాకూడదని ఎక్కడా లేదు. రేపు ఒకవేళ ట్రంప్ అరెస్ట్ అయితే జైల్లోంచి పోటీ చేసి జైల్లో కూడా ప్రమాణం చేయొచ్చు అనమాట, ప్రమాణ స్వీకారం చేయొచ్చు అనమాట. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి ఇంత స్వేచ్ఛ అమెరికాలో ఉంది. అయితే అమెరికా ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు? ఎందుకంటే అమెరికా ఇస్ ఎ లిబరల్ సొసైటీ. 2006లో స్టామీ డేనియల్ అనే ఒక పోర్న్ స్టార్తో ఆయన లైంగిక వ్యవహారాలు చేశారని, దాన్ని కప్పిపుచ్చేందుకు 2016లో ఆయన 130,000 ఆవిడకి ముట్ట చెప్పారని చెప్పి దొంగ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఆవిడ ట్రంప్ ఇలా అవటం, నేను ఈరోజు కూడా ట్వీట్ చేసింది అనమాట, ట్రంప్ నేను భయపడట్లేదు అని చెప్పి. డొనాల్డ్ ట్రంప్ దీనిలో కూడా ఒక సింపతి ఎత్తుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఇటువంటి వ్యవహారంలో కూడా తన ఒక పక్క సింపతి. అయితే అమెరికన్ కోర్టు ఈ లైంగిక వ్యవహారం మీద మాట్లాడలేదు, ఆయన చేసిన ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ మీద మాట్లాడుతుందన్నమాట. అమెరికా చట్టాల ప్రకారం, అక్కడ ఫైనాన్షియల్ రూల్స్ ప్రకారం బిజినెస్ రికార్డ్స్లో ఇలాంటివి చూపించకూడదు అనమాట, ఇవన్నీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో ఇది అమెరికా ప్రకారం చాలా పెద్ద క్రైమ్ అనమాట. సో అక్కడ లైంగిక వ్యవహారం క్రైమ్, అది స్వేచ్ఛాయుతమైనా సరే ఇటువంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ పెద్ద క్రైమ్. దీనికి సంబంధించి ఆవిడ కూడా, ఎవరైతే స్టామీ డేనియల్స్ ఉన్నారో, తను సడన్గా సెలబ్రిటీ అయిపోయింది అనమాట డొనాల్డ్ ట్రంప్తో ఈవిడ వ్యవహారం బయటకు వచ్చేసరికి. ఓవరాల్గా డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రతి దానిలో సింపతి ఎత్తుకుంటున్నారు. అయితే అమెరికన్ ప్రెసిడెంట్ ఒక క్రిమినల్ అయినా సరే అక్కడ రాజ్యాంగం అడ్డు చెప్పదు ప్రెసిడెంట్లా కంటెస్ట్ చేయడానికి, ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడానికి. ఏం జరుగుతుందో 2024లో ఒకసారి చూద్దాం. చివరికి అసలు రిపబ్లికన్ క్యాండిడేట్గా ట్రంప్ అసలు ఆ క్యాండిడేట్గా స్థానం సంపాదిస్తారా నెక్స్ట్ టైము? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆ రేస్లో ముందు పరిగెట్టడానికే స్టార్ట్ చేస్తున్నారు. ఒక బిజినెస్ మ్యాన్ ఆయన, మీ అందరికి తెలుసు, అమెరికన్ ప్రెసిడెంట్ కాకముందే బిజినెస్ మ్యాన్. ఇక్కడ మనం పొలిటికల్ సైన్స్ టెర్మినాలజీ చూస్తే 2-3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా క్రిమినల్స్ టర్నింగ్ ఇంటూ పొలిటీషియన్స్, అది ప్రతి దేశం లో ఈ ట్రెండ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. క్రిమినల్ ఛార్జెస్ ఉన్నవాళ్ళు
పొలిటీషియన్స్గా కూడా ఎదగలుగుతున్నారు, ఇట్లాంటి పనులు చేసేవాడు కూడా ఎదగలుగుతారు. రెండోది ప్లూటార్కీ అనే పదం. ప్లూటార్కీ అంటే రిచ్ పీపుల్, రిచ్ పీపుల్ వీల్డింగ్ పవర్. అధికారం సామాన్యుడి చేతిలో రావట్లేదు, ఎవరైతే ధనిక వర్గాలు ఉన్నారో వాళ్ళ చేతికే పదవి ఎక్కువ వస్తుంది. రిచ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అనమాట. డొనాల్డ్ ట్రంప్ ఆ వర్గానికి చెందినవాడే. మూడోది పర్సనాలిటీ కల్ట్, నార్సిసిస్ట్. మీకు తెలుసు పర్సనాలిటీ నార్సిసిస్ట్ అంటే ఈయన చాలా వ్యక్తి పూజను నచ్చే వ్యక్తి, తను గొప్ప, తనే చాలా పాపులరు, తన్నే అందరూ తన గురించే మాట్లాడుకుంటుంటారని. సో ఇట్లాంటి పర్సనాలిటీ కల్ట్ బాగా పెరిగిపోయింది ప్రపంచవ్యాప్తంగా. మనం చూస్తే పుతిన్ కానీ, జీ జింగ్పింగ్ కానీ, తర్వాత ఎర్డోగన్ కానీ, వీళ్ళందరూ కూడా ఇట్లానే తయారయ్యారనమాట. సో రేపు పొద్దున ప్రపంచ రాజకీయాలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయా, వ్యవస్థల చుట్టూ తిరుగుతాయనేది పెద్ద క్వశ్చన్ అనమాట.